हेलो ऑल वेलकम टू दि मास्टर्स एडुकेशन यूट्यूब चैनल नेनु मी सत्य। सो ई वीडियो में मनम वच्चेसि डाक्टर बीआर अंबेडकर ओपन इंस्टिट्यूट की संबंधी ओपन डिग्री ऑनलाइन अप्लिकेशन अनेदि ए विधंगा चेसुकोवाली अंड अप्लिकेशन चेसेटप्पुडु एटुवंटि जाग्रत्तलु तीसुकोवाली अंड अप्लिकेशन चेयडानिकि कावाल्सिन रिक्वायर्ड डाक्युमेंट्स एंटि अने इन्फर्मेशन तो पाटु अंड ई ओक अप्लिकेशन प्रासेस लो उन्न प्रति टापिक गुरिंचि अयिते मनं डीटेल गा अयिते तेलुसुकुंदां। सो प्रेजेंट अयिते मनं अफिशियल वेबसाइट लो उन्नां, अफिशियल वेबसाइट लिंक अयिते नेनु डिस्क्रिप्शन लो इच्चेस्तानु। एवरैते प्रेजेंट ओपन डिग्री कोसं अप्लाई चेयालनुकुंटुन्नारो मीरु आ लिंक अयिते ओपन चेयोच्चु। अंड वन्स मीरु लिंक अनेది ఓపెన్ చేసినట్లయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ గాని మొబైల్ స్క్రీన్ గాని ఈ విధంగా అయితే డిస్‌ప్లే అవుతుంది। మీరు ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ ఇన్స్టిట్యూట్ అని। అండ్ మనం స్క్రోల్ చేసినట్లయితే సో ప్రెజెంట్ మనం యూజీసీ కోర్స్ అప్లై చేసుకుంటున్నాం కాబట్టి అండ్ దానికి సంబంధించి రిజిస్ట్రేషన్ గురించి అయితే ఉంటుంది। మీరు ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు అడ్మిషన్ రిజిస్ట్రేషన్ ఫర్ యూజీ బిఏ బిఎస్సీ బికామ్ అనే కోర్సెస్ ఆప్షన్ అయితే ఉంటుంది। అండ్ ప్రెజెంట్ ఈ యొక్క అకాడమీకి సంబంధించి మనకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది 14 జూన్ 2023 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది। అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి 31 జూలై 2023 అయితే లాస్ట్ డేట్। ఇన్ కేస్ డేట్స్ ఏమైనా ఎక్స్టెండ్ చేసినట్లయితే ఖచ్చితంగా వాటికి సంబంధించిన అప్డేట్ అయితే నేను మన ఛానల్లో అందిస్తాను। సో ప్రెజెంట్ అయితే ఇక్కడ మనం బీఏ కానీ బీఎస్సీ కానీ బీకామ్ కానీ ఏ విధంగా ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలనేది తెలుసుకుందాం। సో దానికోసం ఇక్కడ కనిపిస్తున్న ఈ ఆప్షన్ పై అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది। అండ్ వన్స్ మనం అక్కడ ఇచ్చిన ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఇన్ఫర్మేషన్ అయితే ఈ విధంగా ఉంటుంది। మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు యూజీ ఫస్ట్ ఇయర్ బీఏ బీకామ్ బీఎస్సీ ఆన్లైన్ అడ్మిషన్ రిజిస్ట్రేషన్ ఫామ్ అంటూ 2023-24 సంబంధించి అయితే ఉంటుంది। ఇన్ కేస్ మీరు 25, 26, 27 ఏ ఇయర్ అయినా అప్లికేషన్ ప్రొసీజర్ అయితే సేమ్ ఉంటుంది। అండ్ ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు సో దీనికి సంబంధించి అంటే బీఏ కానీ బీకామ్ కానీ బీఎస్సీ కానీ చేయాలి అంటే దానికి సంబంధించి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఉంటాయి। సో ఆ ఇన్స్ట్రక్షన్ చూసుకోవడం కోసం ఇక్కడ మీరు క్లిక్ ఇయర్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఈ డీటెయిల్ నోటిఫికేషన్ అయితే చూడొచ్చు। ప్రజెంట్ మనం అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఫిల్ చేయాలనే తెలుసుకుంటున్నాం కాబట్టి దానికి సంబంధించిన ఆప్షన్ కోసం అయితే ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఫర్ అడ్మిషన్స్ అనేది ఉంటుంది। ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మనం అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాలి। ఇన్ కేస్ మీకు నోటిఫికేషన్ విషయంలో ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ప్రీవియస్లో మేము ఆల్రెడీ డీటెయిల్ వీడియో అయితే చేయడం జరిగింది యూజీ కోర్సుకు సంబంధించి। మీరు చూసినట్టయితే ఒక క్లారిటీ వస్తుంది। ప్రెజెంట్ అయితే నేను ఇక్కడ క్లిక్ ఇయర్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేస్తున్నాను, వెయిట్ ఫర్ దట్। అండ్ వన్స్ మనం క్లిక్ ఇయర్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా సమ్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి। ఎవరైతే ప్రజెంట్ ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ చేస్తున్నారో ఇవి మీరు కేర్ఫుల్గా అయితే రీడ్ చేయాల్సి ఉంటుంది। అండ్ నేను ఎలాగో అప్లికేషన్ ప్రొసీజర్లో వీటి గురించి చెప్తాను కాబట్టి సో మీరు అక్కడ కూడా తెలుసుకోవచ్చు। ఎస్పెషలీ ఈ యొక్క అప్లికేషన్ చేయాలి అంటే మనకు ఎస్ఎస్సీ మెమో ఉండాలి, ఇంటర్మీడియట్ మెమో ఉండాలి, అండ్ అదేవిధంగా ఇన్ కేస్ మీరు డిప్లొమా చేసి ఉంటే డిప్లొమాకి సంబంధించిన మెమోస్ అయితే ఉండాల్సి ఉంటుంది। అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇక్కడ మనకు డిక్లరేషన్ బాక్స్ అయితే ఉంటుంది, దీంట్లో టిక్ మార్క్ చేసుకోవాలి, ఆ తర్వాత సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి। అండ్ వన్స్ మనం సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగా నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా సమ్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి। అండ్ ఇక్కడ మీరు ఒకసారి అయితే వెరిఫై చేసుకోవాలి। సో ప్రజెంట్ మీరు ఓపెన్ డిగ్రీ చేయాలి అనుకుంటున్నారు కాబట్టి సో మీ యొక్క ఇంటర్మీడియట్ అంటే క్వాలిఫికేషన్ అనేది ఇంటర్ తర్వాత డిగ్రీ చేస్తాం కాబట్టి సో మీ ఇంటర్మీడియట్ ఎలా కంప్లీట్ చేసుకున్నారో అయితే సెలెక్ట్ చేసుకోవాలి। మీరు ఇంటర్మీడియట్ అనేది తెలంగాణ బోర్డులో కంప్లీట్ చేసుకున్నారా, ఓపెన్ ఇంటర్మీడియట్ చేశారా తెలంగాణ స్టేట్లో, ఇన్ కేస్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇంటర్మీడియటా, లేకపోతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఓపెన్ ఇంటర్మీడియటా, అండ్ స్టూడెంట్ ఫ్రమ్ 2 ఇయర్స్ ఐటీఐ లేదా ఎనీ వొకేషనల్ కోర్స్ తీసుకున్న వారు కావచ్చు, ఎస్ఎస్సీ కావచ్చు, సో దీనికి సంబంధించిన వారైనట్లయితే ఈ థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి। ఇన్ కేస్ దాంతోపాటు మీరు పాలిటెక్నిక్ చేసినా కూడా సో ఇప్పుడు ప్రజెంట్ డిగ్రీ చేయాలనుకుంటున్నారు కాబట్టి సో థర్డ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు। నేను ఇక్కడ వచ్చేసి ఏంటంటే నా యొక్క ఇంటర్మీడియట్ అయితే తెలంగాణలో కంప్లీట్ కావడం జరిగింది, సో ఇంటర్మీడియట్ తెలంగాణ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను। మీరు ఇన్ కేస్ ఓపెన్ అయితే ఆ ఓపెన్ అనేది తెలంగాణకు సంబంధించిందా, ఆంధ్రప్రదేశ్ సంబంధించిందా, లేకపోతే ఐటీఐయా, పాలిటెక్నిక్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి। అండ్ ఆ తర్వాత జస్ట్ ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి। వన్స్ మనం సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో ఇక్కడ నేను ఇంటర్మీడియట్ తెలంగాణ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి సో ఇంటర్మీడియట్ తెలంగాణకు సంబంధించి మన యొక్క హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి, అంటే మీ యొక్క ఇంటర్ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి। వన్స్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది। సో ప్రజెంట్ అయితే నా యొక్క హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను, వెయిట్ ఫర్ దట్। అండ్ వన్స్ ఈ విధంగా సో మన యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు బేసిక్ డీటెయిల్స్ అనేది డిస్ప్లే అవుతుంది। అండ్ ఇక్కడ సో మీ యొక్క ఇంటర్మీడియట్కి సంబంధించి మీరు ఏ స్టేట్లో చేస్తే ఆ స్టేట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అండ్ మీ యొక్క నేమ్ అనేది యాజ్ పర్ ఎస్ఎస్సీ ప్రకారం డిస్ప్లే అవుతుంది బై డిఫాల్ట్గా, ఫాదర్ నేమ్ కూడా డిస్ప్లే అవుతుంది। అండ్ నెక్స్ట్ వచ్చేసి మన యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయాలి। సో నా యొక్క మొబైల్ నెంబర్ అండ్ సేమ్ టైం ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ పై అయితే క్లిక్ చేస్తున్నాను, వెయిట్ ఫర్ దట్। అండ్ వన్స్ ఈ విధంగా సో మన యొక్క మొబైల్ నెంబర్ అండ్ సేమ్ టైం వచ్చేసి మనకు ఆధార్ కార్డ్ నెంబర్ అనేది టైప్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా ప్లీజ్ చెక్ అబౌట్ డీటెయిల్స్ అనేది చూపిస్తుంది। ఇన్ కేస్ మీ యొక్క మొబైల్ నెంబర్ కానీ ఆధార్ కార్డ్ నెంబర్ కానీ చేంజెస్ చేయాలనుకుంటే
మనం కన్ఫర్మ్ చేసిన తర్వాత అయితే చేంజెస్ చేసుకోవడానికి ఛాన్స్ లేదు సో కాబట్టి మీరు ఏదైనా చేంజెస్ చేయాలనుకుంటే ఎడిట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి చేంజెస్ అయితే చేసుకోవాలి ప్రెజెంట్ అయితే నా యొక్క మొబైల్ నెంబర్ కావచ్చు ఆధార్ కార్డ్ నెంబర్ కావచ్చు నేను అయితే అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే నా యొక్క ఓన్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది అండ్ అయితే ఇక్కడ కన్ఫర్మ్ ఆప్షన్ అయితే క్లిక్ చేయాలి వన్స్ మనం కన్ఫర్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది అండ్ వన్స్ మనం కన్ఫర్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అయితే ఎనేబుల్ అవుతుంది అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్లో మనకు వచ్చేసి అప్లికేషన్ నెంబర్ అయితే డిస్ప్లే అవుతుంది ఈ అప్లికేషన్ నెంబర్ అయితే నోట్ చేసి పెట్టుకోవాలి ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం అయితే యూజ్ అవుతుంది అండ్ అట్ ఫస్ట్ స్టెప్లో వచ్చేసి పర్సనల్ డీటెయిల్స్ అయితే మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది సో లైక్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ కావచ్చు ఫాదర్ నేమ్ కావచ్చు డిఫాల్ట్గా అయితే డిస్ప్లే అవుతాయి అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మదర్ నేమ్ అనేది మనం టైప్ చేయాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ థింగ్ డేట్ ఆఫ్ బర్త్ కూడా మీ యొక్క ఎస్ఎస్సిలో ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా కన్ఫర్మ్ చేసుకోవాలి అండ్ తర్వాత జెండర్ అనేది మీరు మేల్ అయితే మేలు ఫిమేల్ అయితే ఫిమేల్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి అండ్ మీ యొక్క మ్యారిటల్ స్టేటస్ మీరు మ్యారీడ్ అయితే మ్యారీడ్ అని అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం స్క్రోల్ చేసినట్టయితే సో మనకు సంబంధించిన కరస్పాండెంట్ అడ్రస్ కూడా కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి కరస్పాండెంట్ అడ్రస్లో సో మీ యొక్క హౌస్ నెంబర్ స్ట్రీట్ ఆర్ విలేజ్ నేమ్ సంబంధించి మండల్ నేమ్కి సంబంధించి డిస్ట్రిక్ట్ సంబంధించి స్టేట్కి సంబంధించి పిన్ కోడ్ మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి సో ఈ డీటెయిల్స్ అయితే కేర్ఫుల్గా ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ ఇక్కడ మీరు ఇచ్చే మొబైల్ నెంబర్ కావచ్చు ఈమెయిల్ ఐడి కావచ్చు అవి ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం కూడా యూజ్ అవుతాయి కాబట్టి మీ యొక్క వర్కింగ్ మొబైల్ నెంబర్ని వర్కింగ్ మెయిల్ ఐడి ఇవ్వండి అండ్ సేమ్ టైం మనం ఇచ్చే మెయిల్ ఐడికి సో మన యొక్క బుక్స్ ఏవైతే ఉంటాయో అవి పీడిఎఫ్ ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది సో కాబట్టి వర్కింగ్ మెయిల్ ఐడి కరెక్ట్గా ఇస్తున్నారా లేదా అనేది కూడా ఒకసారి అయితే వెరిఫై చేసుకోండి అండ్ ఆ తర్వాత వచ్చేసి మీడియం ఆఫ్ ది స్టడీ అనేది ప్రజెంట్ మీరు వచ్చేసి సో మీరు ఏ కోర్స్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ కోర్స్ అనేది సో ఏ మీడియంలో ఉండాలనుకుంటున్నారో అయితే సెలెక్ట్ చేసుకోవాలి తెలుగు మీడియం అయితే తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం ఉర్దూ అయితే ఉంటుంది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి మీ ఏ ఆప్షన్ అయితే ఉంటుందో సెలెక్ట్ చేసుకోవాలి అండ్ అత్త మన యొక్క స్టడీ సెంటర్ అనేది అంటే మీరు ప్రజెంట్ ఓపెన్ డిగ్రీ అనేది సో ఏ యొక్క స్టడీ సెంటర్ పరిధిలో కంప్లీట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి ఫస్ట్ వచ్చేసి స్టడీ సెంటర్ ఏ డిస్ట్రిక్ట్లో ఉంటే ఆ డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి సో ఫర్ ఎగ్జాంపుల్ నాది వచ్చేసి నల్గొండ సో నేను నల్గొండలో చేయాలి అనుకుంటున్నట్టయితే ఓపెన్ డిగ్రీ అనేది ఇలా ఆప్షన్ క్లిక్ చేయగానే అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ నల్గొండలో ఏమేమి స్టడీ సెంటర్స్ అవైలబుల్ ఉన్నాయనే ఆప్షన్ అయితే డిస్ప్లే అవుతుంది మీరు ఇక్కడ చూడొచ్చు ఫస్ట్ వన్ నాగార్జున గౌడ్ డిగ్రీ కాలేజ్కి సంబంధించి కేఎన్ఎం గౌడ్ కాలేజెస్ కావచ్చు గౌడ్ డిగ్రీ కాలేజ్ ఆలేర్ కావచ్చు అండ్ శ్రీ వెంకటేశ్వర కాలేజ్ కావచ్చు అండ్ తర్వాత ఎంకేఆర్ గౌడ్ డిగ్రీ కాలేజ్ కావచ్చు సో మీరు ఎక్కడైతే చేయాలి అనుకుంటున్నారో ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి సో ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి మీది వరంగల్ అనుకున్నట్లయితే వరంగల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ వరంగల్లో మీరు ఏ స్కూల్లో ఏ కాలేజ్లో చేయాలనుకున్నారు ఓపెన్ డిగ్రీ అనేది కూడా మీరు వెరిఫై చేసుకోవచ్చు సో ఇక్కడ గౌడ్ డిగ్రీ కాలేజ్ ఆఫ్ మూలుగు అని మీ రిలవెంట్ డిగ్రీస్ కావచ్చు మీకు నియర్ బై కాలేజెస్ కావచ్చు మీరు అయితే చూస్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ సో హన్మకొండ వరంగల్ లోకల్లో ఉన్న కాలేజ్ కావాలనుకున్నట్టయితే సో ఈ విధంగా దానికి సంబంధించిన ఆప్షన్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి అండ్ వన్స్ మనకు సంబంధించి స్టడీ సెంటర్ అనేది కన్ఫర్మ్ చేసుకోగానే నెక్స్ట్ వచ్చేసి మనం డిగ్రీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి సో డిగ్రీలో ఫస్ట్ ఆప్షన్ ఏంటి అంటే మీ యొక్క లాంగ్వేజ్ అనేది అంటే మీరు సెకండ్ లాంగ్వేజ్ దేన్ని చూజ్ చేసుకోవాలనుకుంటున్నారు తెలుగా హిందీనా ఉర్దూనా ఫంక్షనల్ ఇంగ్లీషా ఏదైతే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటారో అది సెలెక్ట్ చేసుకోండి సో నేను డిగ్రీలో వచ్చేసి ఏంటంటే ఫస్ట్ లాంగ్వేజ్ అనేది ఎవరికైనా ఇంగ్లీష్ ఉంటుంది సెకండ్ లాంగ్వేజ్ వచ్చేసి సో ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో ఏదో ఒకటి చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది నేను వచ్చేసి తెలుగు చూజ్ చేసుకోవడం జరిగింది అండ్ ఆ తర్వాత వచ్చేసి మనం డిగ్రీ అనేది సో ప్రజెంట్ మీరు ఏ కోర్స్ చేయాలనుకుంటున్నారు బీఏనా బీఎస్సీనా బీకామా సో మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకోవాలి సో నేను వచ్చేసి ఇక్కడ బీఏ చేయాలనుకుంటున్నాను అండ్ ఆ తర్వాత ఇక్కడ ఆప్షనల్స్ అయితే ఉంటాయి మనకు ఈ ఆప్షన్స్లో మీరు సబ్జెక్ట్స్ అనేది చూజ్ చేసుకోవాలి ఏ కాంబినేషన్ తోటి మీరు బీఏ కంప్లీట్ చేయాలనుకుంటున్నారని సెలెక్ట్ చేసుకోవాలి జస్ట్ ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఇలా డిఫరెంట్ డిఫరెంట్ అయితే వస్తుంది ఇంగ్లీష్ లిటరేచర్ కావచ్చు హిందీ లిటరేచర్ కావచ్చు తెలుగు లిటరేచర్ కావచ్చు డిఫరెంట్ డిఫరెంట్ నాకు వచ్చేసి ఏంటంటే ఎకనామిక్స్ కావాలి అనుకుంటున్నాను అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి హిస్టరీ కావాలి అనుకుంటున్నాను అండ్ ఆ తర్వాత థర్డ్ వన్ వచ్చేసి పొలిటికల్ సైన్స్ అయితే కావాలనుకుంటున్నాను దట్ ఈజ్ ఈహెచ్పి కాంబినేషన్ అని అయితే చెప్పొచ్చు సో ఈ విధంగా నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అండ్ ఆ తర్వాత మనం స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ సో కోర్సు మెటీరియల్ ప్రింటెడ్ బుక్స్ అని అయితే ఉంటుంది సో మీకు ఒకవేళ కోర్సు మనకు సంబంధించి బీఏ అయితే బీఏ బీఎస్సీ అయితే బీఎస్సీ బీకామ్ అయితే బీకామ్ దానికి సంబంధించిన హార్డ్ కాపీస్ బుక్ కావాలి అనుకున్నట్లయితే ఇక్కడ ఎస్ ఆప్షన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది ఎస్ ఆప్షన్ క్లిక్ చేసినట్టయితే మనం 500 రూపీస్ అనేది అడిషనల్గా పే చేయాల్సి ఉంటుంది ఇది పే చేసిన తర్వాతనే మనకు సో బుక్స్ అనేది ఫోర్స్ ద్వారా సెండ్ చేయడం జరుగుతుంది ఇన్ కేసు మీకు ఈ యొక్క హార్డ్ కాపీస్ అవసరం లేదు జస్ట్ పీడిఎఫ్ ఫార్మాట్ ఉన్నా చదువుకుంటామనుకుంటే మీరు నో ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు బట్ నా సజెషన్ ఏంటంటే 500 రూపీస్ పోయినా సరే మీరు ఎస్ ఆప్షన్ పెట్టి సో బుక్స్ రిసీవ్ చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ ఆ తర్వాత వచ్చేసి మన యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి ప్రజెంట్ మనం డిగ్రీ చేయాలి అనుకుంటున్నాం కాబట్టి సో ప్రీవియస్లో మనం ఏదైతే కంప్లీట్ చేసామో ఆ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది
అండ్ వన్స్ మళ్ళీ మనం స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే సో నెక్స్ట్ ఈ విధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటాయి. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో జస్ట్ ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో మనకి ఇంటర్మీడియట్ అంటూ, ఓపెన్ స్కూల్ అంటూ, పాలిటెక్నిక్ అంటూ, 2 ఇయర్స్కి సంబంధించిన ఐటీఐ కావచ్చు, 2 ఇయర్స్ సంబంధించిన వొకేషనల్ కోర్స్ కావచ్చు, డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో మీరు మీ యొక్క ఇంటర్మీడియట్ ఏ విధంగా కంప్లీట్ చేసుకున్నారనేది, ఓపెన్ స్కూల్లో కంప్లీట్ చేసుకున్నారా, డిప్లొమా కంప్లీట్ చేశారా, లేకపోతే ఐటీఐ కంప్లీట్ చేశారా, ఏదైతే చేశారో సెలెక్ట్ చేసుకోండి. సో నాది వచ్చేసి రెగ్యులర్ ఇంటర్మీడియట్ కంప్లీట్ కావడం జరిగింది. అండ్ తర్వాత గ్రూప్ అనేది, సో ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ అయితే కంప్లీట్ చేసుకున్నామో ఆ గ్రూప్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఇంటర్మీడియట్లో నా యొక్క గ్రూప్ వచ్చేసి బైపీసీ అయితే కంప్లీట్ కావడం జరిగింది. సో ఇక్కడ బైపీసీ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ తర్వాత రిలీజియన్, సో మీరు హిందూ అయితే హిందూ, ముస్లిం అయితే ముస్లిం, క్రిస్టియన్ అయితే క్రిస్టియన్, అదర్స్ అయితే అదర్స్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ తర్వాత ఇక్కడ మనకు సోషల్ స్టేటస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. జస్ట్ ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ అనే మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఎనేబుల్ అవుతాయి. మీరు ఎస్సీనా, ఎస్టీనా, బీసీఏనా, బీసీబీనా, డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఏ ఆప్షన్ అయితే ఉంటుందో సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఎంప్లాయ్మెంట్ స్టేటస్ సంబంధించిన ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు ఎంప్లాయిడ్ అయినట్లయితే ఎంప్లాయిడ్కి సంబంధించిన ఆప్షన్ ఇవ్వాలి. సో సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినట్లయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఇవ్వాలి, అన్ఎంప్లాయిడ్ అయినట్లయితే అన్ఎంప్లాయిడ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇన్ కేసు మీరు ఎంప్లాయిడ్ కానీ సెల్ఫ్ ఎంప్లాయిడ్కి సంబంధించిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఇక్కడ అదర్ ఆప్షన్స్ అయితే ఇస్తారు, ఆ రిలవెంట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ నేను వచ్చేసి అన్ఎంప్లాయిడ్, సో ఇక్కడ అన్ఎంప్లాయిడ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఆ తర్వాత మనం స్క్రోల్ చేసినట్టయితే సో ఇక్కడ ఫిజికల్లీ ఛాలెంజ్డ్కి సంబంధించిన ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో జస్ట్ మనం ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్టయితే మీరు ఇంకా ఫిజికల్లీ డిజబుల్ అయినట్లయితే ఎస్ ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎస్ ఆప్షన్స్ ఇస్తే సో మీకు ఏ విధమైన ప్రాబ్లం ఉంది అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. విజువలా, హియరింగా అండ్ ఆర్థోనా అనేది అయితే డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. సో మీ ఆప్షన్ ఏదైతే ఉంటుందో సెలెక్ట్ చేసుకోండి. బట్ నాకు ఎటువంటి డిజబిలిటీ లేదు, సో నేను ఇక్కడ నో ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఏరియా ఆఫ్ రెసిడెంట్ అనేది, సో మీది అర్బన్ ఏరియానా, రూరల్ ఏరియానా, ట్రైబల్ ఏరియానా ఏదైతే ఉంటుందో సెలెక్ట్ చేసుకోండి. సో నాది వచ్చేసి రూరల్ ఏరియా అనేది, సో నేను ఇక్కడ రూరల్ అని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఆ తర్వాత మనం స్క్రోల్ చేసి మన ఫోటో అండ్ సిగ్నేచర్ కాపీ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు, సో ఫోటో అండ్ సిగ్నేచర్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. మనకి ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మనం స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది 60 KB కంటే తక్కువగా ఉండేటైతే సెట్ చేసుకోవాలి. అండ్ సేమ్ టైం మనకు జేపీజీ ఫార్మాట్లోనే ఉండాలి. సో మీ యొక్క మొబైల్ ఫోన్ ద్వారా ఫోటో అండ్ సిగ్నేచర్ని ఏ విధంగా అటాచ్ చేసుకోవాలి, అండ్ సేమ్ టైం 60 KB కంటే తక్కువగా ఉండేటట్టు ఏ విధంగా సెట్ చేసుకోవాలనేది ప్రీవియస్లో ఒక డీటెయిల్ వీడియో అయితే చేయడం జరిగింది. సో మీరు ఆ వీడియో చూస్తూ ఫోటో అండ్ సిగ్నేచర్ని అయితే కన్వర్ట్ చేసుకోండి. అండ్ అతను జస్ట్ ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి అండ్ మీ మొబైల్ ఫోన్ ద్వారా స్కాన్ చేసి పెట్టుకున్న దాన్ని కూడా ఇక్కడైతే అప్లోడ్ చేయొచ్చు. ప్రజెంట్ అయితే నేను రెడీ చేసి పెట్టుకున్న నా ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ మనం చూస్ ఫైల్ పైన క్లిక్ చేసుకొని సో మన ఫోటో అండ్ సిగ్నేచర్ కాపీ అనేది అప్లోడ్ చేయగానే ఈ విధంగా దానికి సంబంధించిన ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ ఈ విధంగా మన టోటల్ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత అండ్ మనం సిస్టమ్ స్క్రీన్ని స్క్రోల్ చేసినట్టయితే మనకి ఇక్కడ డిక్లరేషన్ అయితే ఉంటుంది. డిక్లరేషన్ బాక్స్లో టిక్ మార్క్ చేసుకోవాలి. అండ్ ఈ విధంగా మీకు క్యాప్చా అయితే డిస్ప్లే అవుతుంది. ఆ క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ఇక్కడ ఇచ్చిన క్యాప్చా అనేది ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయగానే సో మనకు సంబంధించిన అప్లికేషన్ అయితే కంప్లీట్ అవుతుంది. అండ్ దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనేది జనరేట్ అవుతుంది. సో ప్రజెంట్ అయితే నా యొక్క క్యాప్చా అనేది ఇక్కడ కన్ఫర్మ్ చేసుకొని సబ్మిట్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ మనం సబ్మిట్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా సో అప్లికేషన్ ఫామ్ ఈజ్ అప్డేట్ సక్సెస్ఫుల్లీ అని అయితే చూపిస్తుంది. అండ్ ఆ తర్వాత వచ్చేసి మనకు సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ ఇక్కడ అప్లోడ్ సర్టిఫికేట్స్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో ప్రజెంట్ మనకు సంబంధించిన క్వాలిఫికేషన్ ప్రకారం ఎస్ఎస్సీ మెమో అండ్ ఇంటర్మీడియట్ మెమో అయితే మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ అయితే నేను ఇక్కడ అప్లోడ్ సర్టిఫికేట్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. వన్స్ మనం అప్లోడ్ సర్టిఫికేట్స్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా అప్లికేషన్ నెంబర్ కావచ్చు, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ కావచ్చు, ఫాదర్ నేమ్ కావచ్చు, స్టోసర్ స్టేటస్తో పాటు అండ్ మనం అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ అయితే డిస్ప్లే అవుతాయి. అండ్ అవి అయితే క్లియర్గా వెరిఫై చేద్దాం. వెయిట్ ఫర్ దట్. అండ్ ఇక్కడ మనం స్క్రోల్ చేసినట్టయితే సో మనకు సంబంధించి అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ అయితే 2 డాక్యుమెంట్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఆ డాక్యుమెంట్స్కి సైజ్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో ఫస్ట్ వన్ వచ్చేసి మన యొక్క ఎస్ఎస్సీ మెమో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సెకండ్ వన్ వచ్చేసి మన ప్రీవియస్ క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్ అయితే ఇక్కడ అప్లోడ్ చేయాలి. ప్రీవియస్ క్వాలిఫికేషన్స్ అంటే సో ఇక్కడ ప్రీవియస్ క్వాలిఫికేషన్స్ ఎందుకు మెన్షన్ చేశారంటే మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ప్రజెంట్ డిగ్రీ చేస్తున్నట్లయితే ఇంటర్మీడియట్ మెమో అప్లోడ్ చేయాలి. ఇన్ కేసు మీరు ఐటీఐ కంప్లీట్ చేసి ప్రజెంట్ డిగ్రీ చేస్తున్నట్లయితే ఐటీఐ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ఇన్ కేసు మీరు పాలిటెక్నిక్ కంప్లీట్ చేసుకొని
అండ్ ప్రజెంట్ మీరు డిగ్రీ చేస్తున్నట్టయితే పాలిటెక్నిక్ యొక్క మెమో అప్లోడ్ చేయాలి, లేదా అదర్ ఎడ్యుకేషన్ ఏదన్నా సరే ఆ ఎడ్యుకేషన్కి సంబంధించిన మెమో అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ అప్లోడ్ చేసే మన ఎస్ఎస్సీ మెమో కావచ్చు, ప్రీవియస్ క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ కావచ్చు, వాటి యొక్క రిక్వైర్డ్ సైజ్ ఏమి ఇచ్చారంటే మనకు 100 KB నుంచి 250 KB మధ్యలోనే ఉండేటట్టయితే సెట్ చేసుకోమని మెన్షన్ చేశారు. ఆ విధంగా సెట్ చేసుకుంటేనే ఇక్కడ అప్లోడ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. మీ ఫోటో కావచ్చు, సిగ్నేచర్ కావచ్చు, అండ్ మీ యొక్క ఎస్ఎస్సీ మెమో కావచ్చు, ఇంటర్ మెమో కావచ్చు, డిప్లొమా మెమోస్ కావచ్చు, ఇక్కడ మెన్షన్ చేసిన సైజులోకి ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలని ప్రీవియస్లో ఒక డీటెయిల్ వీడియో అయితే చేయడం జరిగింది. సో మీరు ఆ వీడియో చూస్తూ మీ డాక్యుమెంట్స్ అనేది ఆ విధంగా కన్వర్ట్ చేసుకొని జస్ట్ ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న డాక్యుమెంట్ అయితే ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు. ప్రజెంట్ అయితే నా యొక్క ఎస్ఎస్సీ మెమో అప్లోడ్ చేస్తున్నాను, వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ ఈ విధంగా మన యొక్క ఎస్ఎస్సీ మెమో అండ్ సేమ్ టైం ఇంటర్మీడియట్ మెమో అప్లోడ్ చేయగానే సో వాటికి ఏ నేమ్ అయితే ఇవ్వడం జరిగిందో ఆ నేమ్తో ఈ విధంగా మనకి ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ ఒకసారి అయితే ఇక్కడ మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్ పర్ఫెక్ట్గా ఉందా లేదా అని అయితే వెరిఫై చేసుకోవాలి. సో ఇక్కడ దానికి సంబంధించిన ప్రివ్యూ అయితే మనకు డిస్ప్లే అవ్వదు, జస్ట్ మీరు దాన్ని సేవ్ చేసుకున్న నేమ్ను బట్టి ఐడెంటిఫై చేసుకోవాలి. సో ప్రజెంట్ అయితే నేను పర్ఫెక్ట్గా అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ అతను మనకి ఇక్కడ డిక్లరేషన్ బాక్సెస్ అయితే ఉంటాయి, సో వీటిలో మనం టిక్ మార్క్ చేసుకోవాలి. అండ్ అతను సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనం నెక్స్ట్ ట్యాబ్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. సో ప్రజెంట్ అయితే నేను నా యొక్క డీటెయిల్స్ అన్ని పర్ఫెక్ట్గా చేసుకున్నాను, సో ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను, వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ మనం సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టైంలో దీనికి సంబంధించిన ప్రివ్యూ అయితే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. సర్టిఫికేట్స్ అప్లోడ్ సక్సెస్ఫుల్లీ అని చూపిస్తుంది. అండ్ అతను మనం క్లిక్ ఇయర్తో ప్రొసీడ్ ఫైనల్ సబ్మిషన్ అని అయితే చూపిస్తుంది. జస్ట్ ఇక్కడ మనం క్లిక్ చేసి ఫైనల్ సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ వన్స్ ఈ విధంగా మనం ఫైనల్ సబ్మిషన్కి సంబంధించిన ఆప్షన్ పైన క్లిక్ చేయగానే టోటల్ మన అప్లికేషన్ యొక్క ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. సో మీ యొక్క అప్లికేషన్ నెంబర్ కావచ్చు, మీరు రిజిస్ట్రేషన్ ఏ డేట్లో చేసుకున్నారనే ఇన్ఫర్మేషన్ కావచ్చు, దానికి సంబంధించిన డేట్ అండ్ టైమింగ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్ సంబంధించిన ఫోటో అండ్ సిగ్నేచర్స్ కావచ్చు, అండ్ క్యాండిడేట్ యొక్క నేమ్ కావచ్చు, ఫాదర్ నేమ్ కావచ్చు, మదర్ నేమ్ కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, అండ్ జెండర్ కావచ్చు, రిలీజన్ కావచ్చు, క్యాస్ట్ కావచ్చు, అండ్ ఫిజికల్ డిజబిలిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, మ్యారిటల్ స్టేటస్ కావచ్చు, ఎంప్లాయిడ్ స్టేటస్ కావచ్చు, అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏరియా కావచ్చు, మీ యొక్క కమ్యూనికేషన్ అడ్రస్ కావచ్చు, అండ్ మీ యొక్క కోర్స్ డీటెయిల్స్ కావచ్చు, మీరు స్టడీ సెంటర్ ఎక్కడ పెట్టుకున్నారనే ఇన్ఫర్మేషన్ కావచ్చు, మీరు సెకండ్ లాంగ్వేజ్ ఏం చూజ్ చేసుకున్నారనే ఇన్ఫర్మేషన్ కావచ్చు, మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, అండ్ ప్రింటెడ్ మెటీరియల్స్ కావాలా వద్దా అనే ఇన్ఫర్మేషన్ కావచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీకు సబ్జెక్ట్ సంబంధించి ఫస్ట్ సెమిస్టర్లో ఏమేమి ఉంటాయి, సెకండ్ సెమిస్టర్లో ఏమేమి ఉంటాయనే ఇన్ఫర్మేషన్తో కూడిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ప్రజెంట్ మీరు పే చేయాల్సిన ఫీ ఎంత అనే ఇన్ఫర్మేషన్ అయితే కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు ట్యూషన్ ఫీ అనేది 2700 రూపీస్ అయితే చూపిస్తుంది. అండ్ నార్మల్గా సో బీఏ కోర్స్ చూజ్ చేసుకున్నట్టయితే మీకు 2700 రూపీస్ అనేది ఉంటుంది. అండ్ ప్రింటెడ్ మెటీరియల్ కూడా కావాలి అనుకునేది మనం అక్కడ ఎస్ ఆప్షన్ పెట్టాము కాబట్టి అడిషనల్గా 500 రూపీస్ చూపిస్తుంది. అండ్ ఇన్ కేస్ మీరు లాస్ట్ డేట్ ల్యాబ్ ఫీ అలాంటివి ఉన్నట్లయితే అడిషనల్ ఫీ కూడా చూపిస్తుంది, కానీ బీఏ కోర్సులో అలాంటివి ఏమి ఉండవు కాబట్టి ఇక్కడ మనకి 00 చూపిస్తుంది. అండ్ టోటల్గా వచ్చేసి 3200 అయితే మనం పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ 3200 అయితే మనం త్రూ ది నెట్ సెంటర్ ద్వారా కానీ డైరెక్ట్గా మనం కూడా పే చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఈ విధంగా టోటల్ అప్లికేషన్ ఫామ్ వెరిఫై చేసుకోవాలి. ఇన్ కేసు ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్టయితే ఇక్కడ ఎడిట్ అండ్ అప్డేట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, వీటిపైన క్లిక్ చేసి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే అప్డేట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ నా యొక్క అప్లికేషన్ ఫామ్లో ఎటువంటి మిస్టేక్స్ అయితే లేవు, సో నేను ఇక్కడ ఫైనల్ సబ్మిట్ ఆప్షన్పై అయితే క్లిక్ చేస్తున్నాను. ఇన్ కేసు మీ యొక్క అప్లికేషన్ ఫామ్లో ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే సో ఎడిట్ చేసుకున్న తర్వాతనే ఫైనల్ సబ్మిట్ చేయండి. వన్స్ మనం ఫైనల్ సబ్మిట్ చేసినట్టయితే మనం ఎడిట్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉండదు. సో ప్రజెంట్ అయితే నేను ఫైనల్ సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను, వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ మనం ఫైనల్ సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ టోటల్గా అయితే జనరేట్ అవుతుంది. అండ్ ఇలా స్క్రోల్ చేసినట్టయితే మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అండ్ ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది మనం పేమెంట్ చేసిన తర్వాత సో మనం ఏ యొక్క స్టడీ సెంటర్ని అయితే చూజ్ చేసుకోవడం జరిగిందో ఆ యొక్క స్టడీ సెంటర్లో ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ ఇక్కడ మనకు డౌన్లోడ్ ప్రింట్ ఆప్షన్ అయితే ఉంటుంది, ఈ ప్రింట్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకొని సో మనకు సంబంధించి ఓపెన్ డిగ్రీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ప్రొసీడ్ ఫర్ పేమెంట్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ప్రొసీడ్ ఫర్ పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకొని అండ్ మనం పేమెంట్ కూడా చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క అప్లికేషన్లో మీరు చూసిన అమౌంట్ అనేది 3200 అని అయితే ఉంటుంది. ఆ 3200 కూడా మనకు ఏదైతే ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఇచ్చారో ఆ డేట్ లోపు పే చేసి అండ్ మన యొక్క అప్లికేషన్ ఫామ్ విత్ పేమెంట్ రిసిప్ట్ అనేది సో మనం చూజ్ చేసుకున్న స్టడీ సెంటర్లో సబ్మిట్ చేసినట్టయితే మన టోటల్ అప్లికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. అండ్ ఆ తర్వాతనే మనకు అడ్మిషన్ అనేది
కన్ఫామ్ అవుతుంది. సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించి. సో ఓపెన్ డిగ్రీ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేయాలనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే, ఇన్ కేస్ పేమెంట్ చేసే ప్రాసెస్ కూడా కావాలి అనుకుంటే దానికి సంబంధించిన వీడియో మేము ఆల్రెడీ చేయడం జరిగింది. సో పేమెంట్ ఏ విధంగా చేయాలి అనే డీటెయిల్ వీడియో లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఆ వీడియో చూస్తూ మీ యొక్క అప్లికేషన్ పేమెంట్ అయితే కంప్లీట్ చేసుకోండి. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇన్ కేస్ ఈ యొక్క అప్లికేషన్ ప్రొసీజర్ విషయంలో కావచ్చు, అడ్మిషన్ ప్రాసెస్ విషయంలో కావచ్చు, అండ్ మెటీరియల్ విషయంలో కావచ్చు మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా సో డైరెక్ట్గా మన కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మీ కామెంట్కి డీటెయిల్ రిప్లై ఇవ్వడం కానీ మీ కామెంట్స్ని దృష్టిలో ఉంచుకొని డీటెయిల్ వీడియో చేయడం కానీ అయితే చేస్తాము. ఆల్ ది బెస్ట్ ఆల్.